బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు లాయర్లు సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. తర్వాతి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో తాజా అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఇందులో కిడ్నాప్ కేసుకు సంబంధించి మెయిన్ అక్యూజ్డ్ అఖిలప్రియ, ఆ తర్వాత భార్గవ్ రామ్ కి సంబంధించినటువంటి టీమ్, ఆయన ఆచూకి ఇప్పటివరకు లభ్యం కాలేదు. ఓవైపు టీమ్స్ గాలిస్తున్నాయనేటువంటి విషయాలను పోలీసులు చెప్తున్నారు. ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నో 15 మంది అరెస్ట్ చూపించారు. అఫీషియల్గా అఖిలప్రియతో కలుపుకొని మొత్తం 15 మంది అరెస్ట్ అయ్యారు. ఇందులో మెయిన్గా భార్గవ్ రామ్తో పాటు మరికొంతమంది ఎవరైతే గుంటూరు సీన్ కావచ్చు, జగత్ విఖ్యాత్ రెడ్డి లాంటి పర్సన్స్ ఇంకా అప్స్టాండింగ్లో ఉన్నారు. వాళ్ళ స్టేట్మెంట్లు కావచ్చు, వాళ్ళు దొరికితే కనుక ఇంకా అడిషనల్గా ఇన్ఫర్మేషన్ కేసులో వస్తుంది. అసలు ఏం జరిగింది అనేటువంటి పూర్తి డీటెయిల్స్ వస్తాయనేది కూడా పోలీసులు ఇప్పటివరకు భావిస్తూ వస్తున్నారు. ఒక్కసారిగా అనూహ్యంగా భార్గవ్ రామ్ నేరుగా యాంటిసెప్టరీ బెయిల్ దాఖలు చేయడం జరిగింది కోర్టులో. యాంటిసెప్టరీ బెయిల్ పైన కూడా అలో చేసింది పిటిషన్, దానిపైన విచారణ చేసింది. ఈ నెల 21 లోపు కౌంటర్ దాఖలు చేయాలనేటువంటి విషయాలను కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన చూడాలి ఏ రకమైనటువంటి కౌంటర్ని దాఖలు చేస్తారు. మరోవైపు భార్గవ రామ్కి సంబంధించినటువంటి దాఖలైనటువంటి యాంటిసెప్టరీ బెయిల్లో మెయిన్గా మెన్షన్ చేశారు ఏదైతే ఆ కేసుకు అతనికి సంబంధం లేదు, ఆ సమయంలో అక్కడ అతను లేడు అనేటువంటి విషయాలు చెప్తున్నారు. వేరే ప్రాంతంలో ఉన్నాననేటువంటి విషయాలను అందులో కోర్టు చేస్తూ కూడా పిటిషన్ దాఖలైంది. ఇక మరోవైపు ఇదే కేసుకు సంబంధించి ఇంకా 15 మంది అరెస్ట్ అయ్యారు. మొత్తం 19 మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పటికే టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, వీళ్ళు మాట్లాడినటువంటి ఫోన్ కాల్ టవర్స్, అదేవిధంగా కాల్ డేటా, అందులో చాలాసార్లు ఫ్రీక్వెంట్గా అఖిలప్రియ A1గా ఉన్నారు, ఆమె చాలాసార్లు మాట్లాడింది. గుంటూరు శ్రీనుతో కాన్ఫరెన్స్లో మరికొంతమందితో ఆమె మాట్లాడింది. భార్గవ రావు మాట్లాడాడు, జగితాత్ రెడ్డి కావచ్చు, చంద్రహాస్ వీళ్ళంతా కూడా కాన్ఫరెన్స్లో మాట్లాడారనేటువంటి విషయాలను కావచ్చు, అన్ని ఆధారాలను ఇప్పటికే పోలీసులు సిద్ధం చేసి ఉంచుకోవడం జరిగింది. తో 19 మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళంతా కూడా ఎక్కడున్నారనేటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరైతే పరారులో ఉన్నటువంటి భార్గవ రామ్ అందుబాటులోకి వస్తే కనుక అతని దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్ ఇన్ఫర్మేషన్ అంతా బయటికి వచ్చే అవకాశం ఉందనేటువంటి ఇప్పటివరకు ఆ వర్షన్లో పోలీసులు ఉండే. అనూహ్యంగా ఆయన ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఇక చూడాలి నెక్స్ట్ ఫర్దర్ మూవ్ ఆన్ పోలీసుల దగ్గర నుంచి ఏముండబోతోంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి ఈ కేసులో ఎవరైతే ముగ్గురు ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు, డ్రైవర్ అఖిలప్రియ, డ్రైవర్ బాలచెన్నయ్య కావచ్చు, మల్లికార్జున్ రెడ్డి, సంపత్, ఎవరైతే వీళ్ళు అసిస్టెంట్గా ఉన్నారు అఖిలప్రియకి, అదేవిధంగా భార్గవ రావు కూడా అసిస్టెంట్గా ఉన్నారు, వాళ్ళే సిమ్ కార్డులు తీసుకురావడం కావచ్చు, ఆ సిమ్ కార్డ్స్ ప్రొవైడ్ చేసుకోవడము, ఎక్కడ సిమ్ కార్డ్స్ దొరుకుతాయి, ఎవరెవరి పేరుపైన సిమ్ కార్డ్స్ తీసుకోవాలనేటువంటి ఆ సిమ్ కార్డ్స్ అన్నిటి కూడా తీసుకురావడం జరిగింది. ప్రైమరీ నెంబర్స్తో చాలాసార్లు ఫోన్ కన్వర్జేషన్స్ మాట్లాడినట్టు దాదాపు ఒకటి కాదు రెండు కాదు ఎక్స్ మినిస్ట్రీగా ఉన్నటువంటి అఖిలప్రియ 49 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడింది అనేటువంటి విషయాలను పోలీసులు ఇప్పటికే రివీల్ చేశారు. అఫీషియల్గా కూడా ప్రెస్ మీట్లో హంజన్ కుమార్ చెప్పడం జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ కూడా బోయిన్పల్లికి సంబంధించినటువంటి పోలీస్ పార్టీ అంతా కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానిపైన రేపు ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. నిజంగా వాళ్ళని కస్టడీలోకి అలో చేస్తుందా లేదా, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఇప్పటికే అఖిలప్రియ 3 రోజుల కస్టడీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆమెకు సంబంధించినటువంటి కేసు డైరీ కావచ్చు, కన్ఫెషన్ రిపోర్ట్ కావచ్చు, ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది, ఎన్నిసార్లు ఆమె వీళ్ళతో మాట్లాడడం జరిగింది, నేరుగా కూడా ఈమెతో వీళ్ళందరూ కూడా కాంటాక్ట్లోకి వచ్చారు అనేటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ని కూడా ఇప్పటికే కోర్టులో సబ్మిట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తంగా మాత్రం భార్గవ రామ్కి సంబంధించినటువంటి చుట్టూనే ఈ కేసు అంతా కూడా తిరుగుతుంది. ఇప్పుడు ఆయన అనూహ్యంగా యాంటీసెప్టరీ బెయిల్ దాఖలు చేశారు. అంటే ఇప్పుడు ఎక్కడున్నారనేటువంటి విషయాలపైన కూడా పోలీస్ పార్టీస్ అన్నీ కూడా ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాను ఉన్నారు. ఇక చూడాలి రెండు అంశాలు ఇందులో కీలకం కానున్నాయని చెప్పాలి. ఇప్పటికే ముగ్గురికి సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్ కావచ్చు, వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళని తీసుకువెళ్ళేటప్పుడు కావచ్చు, ఆ డ్రైవర్గా ఉన్నటువంటి బాలచెన్నయ్య కూడా చాలామందితో మాట్లాడినట్టు అవన్నీ విషయాలు పోలీసులు స్వీకరించారు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వారం రోజుల పాటు కస్టడీకి అలో చేయాలంటూ కూడా పోలీసులు కోరుతున్నారు. అదొక అంశం. ఆ తర్వాత యాంటీసెప్టరీ బెయిల్ పైన ఎలాంటి డెసిజన్ తీసుకోబోతుందనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. యశోద, థ్యాంక్ యూ షరీఫ్.